हाय फ्रेंड्स नेनु एल आर्जिनिन एला वाड़ालने चेप्तानु अदी कूडा मनकु मेडिकल शाप दोरिके अटुवंटि एल आर्जिनिन यूज चेसी प्री वर्कआउट दीन्नि एला यूज चेयालनि चेप्तानु। सो ई एल आर्जिनिन अनेदि मनकु 40 रूपीस लो ओक प्याकेट रूपंलोने अयिते दोरुकुतुंदि। सो इदि चेसे मेन पनि एंटंटे मन बाडीलो ब्लड फ्लोनु पेंचुतुंदि अलागे मन वेस्क्युलारिटीनि ఇది ఎలర్జీన్ అనేది పెంచుతుంది। సో దీన్ని కొంతమంది డాక్టర్లు కూడా చాలామంది పేషెంట్స్కి రికమెండ్ చేస్తారు। ఎవరైతే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు వాళ్ళ ఉమ్మనీరు పెరగడానికి అలాగే కొంతమంది హార్ట్ పేషెంట్స్కి వాళ్ళ బ్లడ్ అనేది తొందరగా ఫ్లో అవడానికి అలాగే దీన్ని సెక్సువల్గా కూడా యూజ్ చేస్తారు। వయాగ్రాకు ఆల్టర్నేటివ్గా దీన్ని యూజ్ చేస్తారన్నమాట। సో ఇదేంటంటే తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ రక్త ప్రసరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది। సో దాని వల్లనే దీన్ని ఎక్కువగా మెడికల్ షాప్లో కూడా దీన్ని డాక్టర్ రికమెండ్ అనేది చేస్తారు। సో ఈ ఎల్ల ఆర్జిన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదు। సో ఈ ఎల్ల ఆర్జిన్ అనేది కూడా మనకు ఫుడ్ నుంచి కూడా దొరుకుతుంది। సో ఫుడ్లో అయితే చికెన్ కానివ్వండి, మటన్, అలాగే బీఫ్, ఫిష్ ఇలాంటి వాటిలో కూడా ఎలర్జిన్ అనేది ఉంటుంది, కానీ చాలా తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట। ఎంత అంటే చాలా మన చికెన్, ఎగ్స్, నాన్ వెజ్ తీసుకున్నప్పటికీ అందులో నుంచి మనకు 0.5 గ్రామ్ మాత్రమే ఎలర్జిన్ అనేది వస్తుంది। సో అందుకే దీన్ని ఈ సప్లిమెంట్ రూపంలోనైతే తీసుకుంటారు। సో ఈ ఎలర్జిన్ మనం తీసుకున్న తర్వాత అది మన కడుపులోకి వెళ్ళి నైట్రేట్ ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది। సో నైట్రేట్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్ ఫ్లో నుండి మన వెస్క్యులారిటీని ఇంప్రూవ్ అయితే చేస్తుందన్నమాట। సో మన వెస్క్యులారిటీ అనేది పెరుగుతుంది। సో దీనివల్ల మనం వర్కౌట్ చేసేటప్పుడు మన మజిల్కి బ్లడ్ అనేది తొందరగా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది। సో మన బాడీ అనేది పంపింగ్ అనేది తొందరగా అవుతుందన్నమాట। సో ఈ ఎలర్జీని మనం ఇప్పుడు ఎలా వాడాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను। సో ముందుగా ఈ ఎలర్జీలో మనకు ఒక ప్యాకెట్లో 3 గ్రామ్స్ ఎలర్జీన్ అయితే ఉంటుందన్నమాట। సో మనకి ఫ్రీ వర్కౌట్లో బిఫోర్ 20 మినిట్స్ ఫ్రీ వర్కౌట్లో మనం ఒక 1 గ్రామ్ ఎలర్జీన్ అయితే తీసుకోవాలి। సో మనకు 1 గ్రామ్ అయితే సరిపోతుంది। సో ఆఫ్టర్ పోస్ట్ వర్కౌట్లో కూడా మనకు 0.5 గ్రామ్ ఎలర్జీన్ కూడా తీసుకోవచ్చు। సో ముందుగా ఒక గ్లాసులో కొన్ని వాటర్ పోసుకొని అందులో ఈ ఎలర్జీన్ అయితే కలుపుకోవాలి। చాలా చక్కగా ఎలర్జీన్ అయితే కలుపుకొని బిఫోర్ 20 మినిట్స్ వర్కౌట్ చేయడానికి ముందు అయితే ఈ ఎలర్జీన్ అయితే తీసుకోవాలి। సో ఇది నాకు ఆరెంజ్ ఫ్లేవర్లో దొరికింది ఈ కంపెనీ ARG9 అని మెడికల్ షాప్లో దొరుకుతుంది। ఈ ఎలర్జీన్ ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది, ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది। సో మిగతా కంపెనీలు అయితే అంత టేస్ట్ అయితే ఉండవు। సో ఇదే బ్రాండ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి। సో ఈ ప్యాకెట్ మనకు 3 రోజుల వరకు వస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామ్ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।